పూరి తారక రామారావు గారి పాదాలకి శిరసాభివందనం చేస్తూ వేదిక ముందున్నటువంటి సోదర సోదరి మనందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇంతకుముందు నన్ను పరిచయం చేస్తున్నటువంటి వక్తలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో వారు వివరించి చెప్పడం జరిగింది. భూమన తన కొత్త వ్యాపారాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో తన తల్లి రజని యొక్క వ్యాపారాన్ని అప్పుడు తను మొట్టమొదట్లో హైదరాబాద్కు వచ్చినప్పుడు నేనేదో ప్రారంభించానని, దానితో తన వ్యాపారం పరిడి వెళ్ళిందని, ఇక్కడికి నేను వచ్చి తను ప్రారంభించుకున్నటువంటి బిజినెస్ కనుక నేను మళ్ళీ నా హస్తాలతో ప్రారంభిస్తే పరిడి వెళుతుందని చెప్పినటువంటి ఒక నమ్మకంతో నన్ను ఇక్కడికి వారు ఆహ్వానించడం జరిగింది. అయితే వారు మర్చిపోయినటువంటి విషయం ఏమిటంటే అది నా హస్తాల మీద ప్రారంభించినందుకు అది పరిడి వెళ్ళలేదు, వారి స్వయం కృషి వల్ల అది పరిడి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని వారు మర్చిపోయారు. భూనాకి సభాముఖంగా నా అభినందనలు, నా శుభాశీస్సులు కూడా తనకి అందిస్తున్నాను. అంటే భర్త యొక్క సహకారం లేనిదే ఏ భార్య ముందుకు వెళ్ళలేదు అనేటువంటి ఒక భావన మనందరికీ ఉన్నటువంటి సందర్భంలో కిషన్ని కూడా నేను ప్రధానంగా వారిని కూడా నేను సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. నన్ను పరిచయం చేస్తున్నటువంటి నేపథ్యంలో శిరీష్ గారు చెప్పారు, నా మీద అభిమానంతో కేవలం 2 రోజుల వ్యవధిలో ఇక్కడికి నేను వచ్చినటువంటి నేపథ్యంలో ఆహ్వానించినప్పుడు ఎంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారని చెప్పి వారు పరిచయం చేయడం జరిగింది. అది సత్యం అని చెప్పి కనుక నేను నమ్మినట్లయితే కేవలం నా మీద ప్రేమతోటి నా మీద అభిమానంతో మీరందరూ ఇక్కడికి వచ్చారు అని కనుక నేను విశ్వసించినట్లయితే నాకంటే తెలివి తక్కువ వారు ఉంటారని చెప్పి నేను భావించాను. వారు ఆ రకంగా పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో మైక్ కూడా మోగడం మానేసింది, అంటే మైక్ కూడా తెలుసు అన్నమాట. అది మన ముందున్నటువంటి నందమూరి తారక రామారావు గారి మీద అభిమానంతో గౌరవంతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చానని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే వారి చిత్రపటం ముందు నిలబడి మాట్లాడటం కూడా ఒక సాహసమేనని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారికి ఉన్నటువంటి వాగ్ధాటి చాతుర్యం నాకు లేదు కాబట్టి, అంటే ఆయన స్థాయి అయినా కూడా నేను వేసేటువంటి ప్రతి అడుగులో వారి యొక్క ఆశీర్వాదం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ శరత్ గారు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నేను వస్తున్నప్పుడు ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చాను అని చెప్పి వారు చెప్పారు. ఎనర్జీ తీసుకొచ్చాను లేదో నాకు తెలియదు కానీ వర్షాన్ని మటుకు ఖచ్చితంగా అది ఎంతమందికి నచ్చుతుందో నచ్చుతో కూడా నాకు తెలియదు, అదేది మటుకు సత్యం. కనుక ఇంతమంది ఆత్మ బంధువుని ఒక చోట కలవడం అన్నది ఇది సాధారణంగా అందరికీ అందేటువంటి అదృష్టం కాదు. ఇంతమంది ఇంత పెద్ద సంఖ్యలో ఇంతమంది ఆత్మ బంధువుల్ని కలవడం, సాధారణంగా రక్త బంధువులు ఆత్మ బంధువులు అని చెప్పి మనం విభజించుకుంటాం. రక్త సంబంధికులైతే ఆ యొక్క సంబంధంలో ఏదో ఒక అపేక్ష ఉంటుంది. అంటే ఇది తప్పుగా నేను చెప్పడం కాదు కానీ అన్నో తమ్ముడో తండ్రో బావో బాబాయో మామయ్యో ఏదైనా అయితే నాకు ఇది చేశారా నాకు అది చేశారా అనేటువంటి ఒక అపేక్ష ఆ యొక్క సంబంధంలో ఉండటం అనేది సర్వసాధారణం, అది సాధారణం తప్పు కాదు. కానీ రక్త సంబంధికుల్లో అటువంటి అపేక్ష అనేది అసలు ఉండదు. బయట నుండి వారు ఆ మనిషిని గౌరవిస్తారు ఆ మనిషిని ప్రేమిస్తారు కాబట్టి ఎటువంటి అపేక్ష కూడా ఆ బంధుత్వంలో ఉండదు. నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో వసుదైవ కుటుంబకం అనేటువంటి ఒక పెద్ద కుటుంబాన్ని మేము సంపాదించుకున్నటువంటి సందర్భంలో ఆత్మ బంధువులు అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను సంబోధించడం తప్పు కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీ అందరిలో ఉన్నటువంటి అపేక్ష ఒకటే, రామారావు గారి కుటుంబ సభ్యులు
రామారావు గారి కుటుంబ సభ్యులు అంటే మేము మాత్రమే కాదండి, మీరందరూ కూడా రామారావు గారి కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఎటువంటి అపేక్ష లేకుండా, ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, ఆలోచన లేకుండా ఆ మహానాయకుడిని, ఆ మహనీయుని మీరందరూ ఆ విధంగా గౌరవించారు, పూజించుకున్నారు. కాబట్టి వారి రక్తం పంచుకుని పుట్టినటువంటి సందర్భంలో నన్ను ఆశీర్వదించడానికి మీరందరూ వచ్చారు. కనుక మీరందరూ కూడా మాకు ఆత్మబంధువులే. కనుక నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు, ప్రత్యేకించి నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఏ సమయంలో అయినా సరే, అర్ధరాత్రి కావచ్చు, అపరాత్రి కావచ్చు, ఎప్పుడైనా సరే వెళ్ళి నేను తలుపు తట్టి ఎవరినైనా సరే నేను చిన్నప్పుడు వచ్చాను నాకు అన్నం పెట్టండి అని చెప్పి పెట్టక తప్పదు ఎవరికైనా. ఎందుకంటే ఆడపడుచు కదండి అమ్మగారు పెట్టండి, కానీ మీరు పెట్టాలి తెలియాల్సిందే. విషయాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే నాకు ఈ సందర్భంలో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చక్కటి కవిత గుర్తుకొస్తుంది. పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మనగాడు, కంటువాలేనిదే గడప దాటనివాడు, పంచభక్షాలు తనకంచాన వర్తించ గోంగూర కోసమే గుడకలేసేవాడు ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు. ఇప్పుడే ఉందండి చప్పట్లు, అస్సలు మంచి మనసు ఎదురైతే మాలనిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీచేవాడు, ఏ దేశమేదినా ఎందుకాలిదినా ఆవకాయ వియోగ మసల సైపనివాడు ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఎందుకు చెప్తున్నానంటే నారాయణ రెడ్డి గారు బహుశా తెలుగు జాతిని దృష్టిలో పెట్టుకుని, వారి కట్టుబొట్టు ఆచార వ్యవహారాలని దృష్టిలో పెట్టుకుని వారు రాసి ఉండొచ్చు. కానీ నాకు వ్యక్తిగతంగా మీకు కూడా అనిపించవచ్చు, కళ్ళు మూసుకుని నేను ఈ కవితను చదివినప్పుడల్లా నా కళ ముందు సాక్షాత్కరించేది నందమూరి తారక రాముడే. ఎందుకంటే ఒక్కసారి ఊహించండి, అసలు ఆ పంచకట్టు ఎంత అందంగా కట్టేవారు ఆయన. ఎవరైనా సరే మామూలుగా పంచకట్టు కడతారు, కానీ ఆ పంచ చెంగు తీసి జోబులో దొక్కున్నప్పుడు ఇందాకన్నా చూడండి రాజసం అని, నిజంగా రాజసం ఉట్టుపడి. అదే విధంగా భోజన ప్రియులు అంటే అంతా ఒకసారి చెప్పారనుకోండి జడుచుకుంటారు. సో నెమ్మదిగా పరిచయం వాళ్ళు కదా. సో భోజన ప్రియులు అనమాట వారు. భోజన ప్రియులు ఏ రకంగా చెప్పాలంటే మీ విషయానికి వస్తే, నేను మెడ్రాస్ నుండి ఒక నేను హైదరాబాద్ కి ఫ్లైట్ లో వస్తున్నాను, మా దగ్గర వాళ్ళకి ఈ సంఘటన చెప్పాను. నా పక్కన ఒక పెద్ద మనిషి కూర్చున్నారు, ఆయన కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. వస్తున్నటువంటి సందర్భంలో అసలు నా పేరు, నా ఊరు, నా పరిచయం ఏం అడగలేదు ఆయన. అండ్ అడుగుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఆ రకంగా అంచనా కూడా వేయను, ఎదురు చూడలేదు కూడా. వెంటనే ఆయన అన్నారు, నేను ఒక సైంటిస్ట్ మేడం, నేను మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు బాగా పరిచయం అండి అని అన్నారు. అది మా నాన్నగారు. ఓకే సరేనండి, వెరీ గుడ్. అంటే ఆయన చాలా మంచి హోస్ట్ అండి, మమ్మల్ని వారి ఇంటికి భోజనానికి అది టీ పిలిచారండి, చాలా పెద్ద మంచి హోస్ట్ అండి. అవునండి, నాకు తెలిసిన విషయం, ఆయన మంచి హోస్ట్. అట్లా కాదు మేడం, మేము అప్పుడే భోజనం చేసి వెళ్ళామండి, ఆయన కూడా టేబుల్ స్ప్రెడ్ ఉందండి, పెద్ద స్ప్రెడ్ ఉంది, మమ్మల్ని తినే వరకు కూడా ఆయన బలవంతం పెట్టేశారు, అసలు మా కడుపు పగిలిపోయేదాకా మేము తినేసాం మేము అని అన్నారు. అవునండి, ఆయన మంచి హోస్ట్ అని అందరూ అనుకుంటారు, నేను విన్నాను సార్ అని చెప్పి. అట్లా కాదండి, అసలు మీకు అసలు విషయం ఇప్పుడు చెప్పాలి, మీరు అడిగిన ప్రశ్న అసలు విషయం ఇప్పుడు చెప్పాలి. హీ ఈట్స్ లైక్ అ గ్లటన్ అన్నాడు ఆయన. ఎస్, ఆయన కూడా మంచి ఆపిటైట్ ఉందని అందరూ చెప్పారు సార్, అది కూడా నాకు తెలిసిన విషయం. దిగుతున్నటువంటి సందర్భంలో ఆయన అడిగారు, అమ్మ మీ పేరేంటి తల్లి అంటే, నా పేరు పురంధేశ్వరి. వెంటనే ఆయన ఎక్కడో అంటే పురంధేశ్వరి అన్న పేరు సాధారణంగా మనం తొందరగా విననటువంటి పేరు కదండి, ఎక్కడో ఆయనకి అది వెలిగింది అన్నమాట. వెంటనే ఒక నిమిషం కంగారు పట్టిపోయి అసలు మంచి కంపడ్డా నాకు తెలిసి. తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, బేగంపేటలో మీరందరూ చూసే ఉంటారు, ఆ కెరీర్స్ల దగ్గర నా బ్యాగేజ్ తీసుకుని కలెక్ట్ చేసి నేను వెళ్తా అంటే గౌకున ఆ ద్వారం దగ్గర
రోడ్ డోర్ దగ్గర కప్పున ఎదుపడి, అమ్మ నేను ఏం చెప్పినా సరే మీరు తండ్రి నాన్న దగ్గర, ఐ వాంట్ హిమ్ గ్లటన్ అన్న మాట. ఆవకాయ అంటే ఆయన పెరుగులో ఆవకాయ గుజ్జేసుకునేవారు కదా, పైన వచ్చిన నెయ్యి నూనె ఉంటుంది చూడండి, ఆ నువ్వుల నూనె అదే చాలా ఇష్టంగా తినేవారు. అది వేరే విషయం, నేను ఊరుకోవచ్చు కదా. ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో నాన్నగారు ఇంటి మీదగానే వెళ్ళాలి, ఎక్కడో ఈ మనిషికి చెప్పాలండి. సో వెళ్తున్నటువంటి సందర్భంలో తలుపు దగ్గర ఆగి గప్పబా గేట్ నుండి లోపలికి వెళ్ళి, నాన్న మీరు ఏం నాన్న మరి ఇట్లా స్పాంజిబుల్ గట్టును అంటే, ఒక్క నిమిషం నా ఇంటి చూసి పక్క పక్కన మైస్తమ్మక్క అమ్మా నీకేంటి ఆ కడుపు కదా నీకేంటి అని. సో అంత భోజన ప్రియులన్నమాట, కేవలం బాగా భోజనం చేయకుండా ఇంటికి వచ్చిన వాళ్ళు సరిగ్గా అతిథి మర్యాద మేము చేసామో లేదో కూడా ఆయనకి ఒకంత కంగారే. వచ్చిన వాళ్ళని టేబుల్ దగ్గర కూర్చోబెట్టిన తర్వాత, ఆ భోజనం టేబుల్ దగ్గర కూర్చోబెట్టిన తర్వాత ఏదో గబగబా మనం కూడా వాళ్ళతో వెళ్ళి కూర్చుని భోజనం చేయటం కాదు, ఒక వరుస మీరు వర్తించండి అనేవారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఇవి చిన్న చిన్న సంఘటనలు అండి, కానీ ఎటువంటి నైతిక విలువల్ని మనలో నింపుతాయో మనకు తెలియజేసేటువంటి సంఘటన. ఆయన అన్నారన్నమాట, అమ్మ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఎందుకు? అన్ని దానాలు ఇప్పుడు నువ్వు బంగారం ఇచ్చినా డబ్బు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ఇంకా ఇంకా కావాలి అనేటువంటి భావన మనకు కలుగుతుంది, కానీ అన్నదానం చేసినప్పుడు కడుపు నిండిన తర్వాత ఆ ఒక్కసారే మనిషి నాకు చాలు అంటూ చేయడం పెడతాడు.